అసెంబ్లీ వద్ద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకుని లోపలికి వెళుతున్న జగ్గారెడ్డిని మార్షల్స్ ఆపారు. ప్లకార్డులతో లోపలికి వెళ్లకూడదని మార్షల్స్ చెప్పడంతో గేటు ముందే జగ్గారెడ్డి బైఠాయించారు. ప్లకార్డులు లేకుండా అసెంబ్లీలో అడుగు పెట్టనని, కావాలంటే ఇక్కడే కూర్చుంటానని చెప్పారు జగ్గారెడ్డి. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్తో పాటు నియోజకవర్గ అభివృద్ధికి 1,000 కోట్ల నిధులతో పాటు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర చేపట్టారు. ముందుగా హైదరాబాద్ లోవర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి కూతురు జయారెడ్డితో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు జగ్గారెడ్డి. అయితే ప్లకార్డులు ఉండడంతో అసెంబ్లీలోకి అనుమతించలేదు మార్షల్స్. దీంతో అక్కడే బైఠాయించారు జగ్గారెడ్డి. మెడికల్ కాలేజీ సంబంధించి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీ కావాలని ఒక డిమాండ్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నది. గతంలో ఆ యొక్క డిగ్రీ కాలేజ్ మెడికల్ కాలేజు ప్రపోజల్ 2000 అంటే ఉమ్మడి రాష్ట్రంలో మరి సంగారెడ్డికి రావాల్సిన ఒక మెడికల్ కాలేజ్ సిద్దిపేట పోయిన తరలించిన తర్వాత మరి 4 ఏళ్ళు 2014 ఒక 5-4 ఏళ్ళు పోరాటం చేయడం జరిగింది. 2018లో ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా మరి సంగారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పరంగా వచ్చినప్పుడు కూడా సంగారెడ్డిలో తప్పకుండా అవసరము జిల్లా హెడ్ క్వార్టరు